हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दिस इज दुर्गम ब्रह्म। ई रोज मनम इंट्लो चिकन हलीम विथ कोलतल तो तक्कू टाइम लो एला चेसुकोवालो चूद्दाम। ओके, ई वीडियो नी एंडिंग वरकु चूडंडी, खच्चितंगा मीकु कूडा एला चेयालो अर्थमैपोतुंदी। बा मंदंगा उन्नटुवंटि ओक बोल तीसुकोंडि, ऑयल नी घी नी समानंगा 3 स्पून 3 स्पून नी याड चेसुकुंटुन्नानु। ओके, ई बोल लो नी मोत्तम मनकु हलीम कि एमेम वाडुतुन्नामो अन्नी इंग्रीडियंट्स कूडा नी इदे बोल लो याड चेस्तुन्नानु, दींट्लोनी कुक चेस्तुन्नानु, इंकोकटि वाडट्लेदु। ఓకే, చికెన్ విత్ బోన్ వేసుకోండి, మంచిగా దాంట్లో వేసేసుకోండి, వాష్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ విత్ గరం మసాలా, అది 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం, రెడ్ చిల్లీ పౌడర్, 60 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం మిక్స్ చేసుకోండి। మటన్తో చేస్తే హలీం అంటారంట, చికెన్తో చేస్తే ఏమంటారో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్లో తెలపండి। ఓకే, 2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను। మటన్ ప్రైస్ చికెన్ కన్నా 3x ఉందండి ఇప్పుడు, సో చికెన్ చాలా చీప్గా ఉన్నట్టే ఒక రకంగా చూస్తే, సో చికెన్ హలీం అందరు చేసుకోవాలని చెప్పి నేను మీకోసం చేస్తున్నాను। ఒక 50 గ్రాములు బాదం జీడిపప్పు సన్నగా తరుక్కొని వేసుకోండి, 30 గ్రాముల బాస్మతి రైస్, 30 గ్రాముల మినపప్పు, 30 గ్రాముల కందిపప్పు, 30 గ్రాముల శనగపప్పు, 100 గ్రాములు గోధుమ రవ్వ, ఇది 1/2 కేజీకి చెప్తున్న కొలతలండి ఇవి, 50 గ్రాముల తెల్ల నువ్వులు, మీరు క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి। 1/2 కేజీకి ఈ కొలతలు చెప్తున్నాను నేను। మొత్తం బాగా కలిపేసుకోండి। సో 30 గ్రాముల పెసరపప్పు, ఇది ముందు వేయడం మర్చిపోయినట్టున్నాను, తర్వాత వేసాను। సో 10 లవంగాలు, యాలకులు 4 6, 10 పెప్పర్, 30 గ్రాములు దాల్చిన చెక్క, ఇది కూడా మంచిగా, యాక్చువల్గా అంతకుముందు నేను ఫ్రై చేసేసి తర్వాత మిక్సీ కొట్టి పొడిని వేసాను, ఇప్పుడు అలా చేయట్లేదు, డైరెక్ట్గా మొత్తం వేసేస్తున్నాను। ఒక మీడియం సైజు కట్ట పుదీనా, కొత్తిమీర మొత్తం కలిపేసుకోండి। సో వాటర్ని ఆ మిశ్రమం అనేది మునిగేంత వరకు పోసుకోండి, వాటర్ అదే కొలతండి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ని పోసుకోండి। 20 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి, ఎందుకంటే మనం అన్నీ వేస్తున్నాం కాబట్టి 20 విజిల్స్, లేకపోతే 10 విజిల్సే। సో 20 విజిల్స్ అయిపోయాయి, ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు, పర్లేదు బాగానే ఉడికింది, వాటర్ ఇంకా ఉన్నాయి మనకి కన్సిస్టెన్సీ దాంట్లో। సో మీ దగ్గర ఏదైనా పప్పు గుత్తి ఉన్నా లేకుంటే గరిటె ఉన్నా ఏది ఉంటే దాంతో మొత్తం స్మాష్ చేసేసుకోండి, బాగానే ఉడికిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉడికిపోయాయి। సో చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది, నాకు ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడే అయిపోయింది చికెన్ సంగతి। సో ఇలా మొత్తం అన్నీ వేయడం వల్ల మనకు వచ్చే స్పైసీస్ కానీ ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు ఒకే బౌల్లో వండిపోతే, బౌల్ మార్చడం వల్ల టేస్ట్ అనేది కొద్దిగా ఎక్స్చేంజ్ అవుతుంది। సో అన్నీ సింపుల్గా ఇలా వేసుకొని చేసేసుకోవచ్చు, ఇలా చూసారా మొత్తం కుస్తీ పట్టాలి, ఇలా 1 అవర్ దాకా పట్టాలి, మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఉంటాను నేను, అది కూడా వీడియో క్లిప్ ఉంది, నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం లో ఫ్లేమ్లో। సో విజిల్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, మన విజిల్స్ అయిపోయాక లో ఫ్లేమ్లో ఇలా మొత్తం బాగా మెత్తగా స్మూత్గా అయ్యేలాగా, హలీం కన్సిస్టెన్సీ రావాలంటే ఇలా ఖచ్చితంగా కుస్తీ పట్టాల్సిందే, పట్టి తీరాల్సిందే, అప్పుడే మనకు హలీం ఫ్లేవర్ తగులుతుంది, హలీం తిన ఫీల్ 100% వస్తుంది। మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి। ఫ్రైడ్ ఆనియన్స్ని మోతాదు ఒక 20 గ్రామ్స్ అలాగ వేసాను నేను। సో ప్రతి ఒక్కటి కొలతలతో చెప్తున్నానండి, 1/2 కేజీ చికెన్కి, 1/2 కేజీ మటన్కైనా ఇవే కొలతలు, వాటిని బట్టి మీరు పెంచుకోండి। చూసారా నెయ్యి అలా యాడ్ చేసుకుంటూ, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇదే రెండు వాడండి, డాల్డా అయితే వాడకండి, డాల్డా ఆరోగ్యానికి మంచిది కాదు। చూసారా మనకి 80% హలీం రెడీ అయిపోయినట్టే, కానీ ఇంకా కుస్తీ పట్టాల్సిందే, ఇప్పటికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది, 40 మినిట్స్కి అలా తయారైంది, 1 అవర్ కుస్తీ పడితే ఇలా అయిపోతుంది అన్నమాట। సో 50 గ్రామ్స్ కర్డ్ కూడా వేసుకోండి,
కర్డ్ ఆప్షన్లు అండి, మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం హలీం తయారీకి హాఫ్ కేజీ చికెన్కి 250 grams నుంచి 300 grams ఘీ పడుతుందండి. ఖచ్చితంగా ఘీ వాడాల్సిందే, ఘీ వాడితేనే మీకు హలీం టేస్ట్ మంచిగా వస్తుంది. హలీం ఆల్మోస్ట్ ఎండింగ్ ప్రాసెస్కి వచ్చేసిందండి, అయిపోయింది మన హలీము. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో హలీం. మనం బయట తినే హలీంకి ఏ మాత్రం తీసిపోదు, ఇంట్లో చేసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా ట్రై చేయండి. మన హలీం రెడీ అయిపోయిందండి, దాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ని, ఫ్రై చేసిన జీడిపప్పుని లైట్ లైట్గా అలా వేసేసుకొని, లైట్గా పుదీనాని వేసుకొని, కాస్తంత నిమ్మకాయ తీసుకొని, ఒక దెబ్బ పిండేసుకొని మొత్తం మిక్స్ చేసి తింటే అది సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ అనదర్ వీడియో.